వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ సీజన్ లో దారుణంగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు జట్టులో పూర్తి మార్పులు చేసుకుని బరిలోకి వస్తుంది కేన్ విలియమ్సన్ భువనేశ్వర్ కుమార్ వంటి ఒకరిద్దరు ప్లేయర్లు తప్ప మిగిలిన అందరూ కొత్తవాళ్లే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న ఆటగాళ్లను చూస్తుంటే ఏ మాత్రం ప్లానింగ్ లేకుండా ప్లేయర్స్ ను కొనుగోలు చేసినట్లు అర్థమవుతుంది గత సీజన్లో నాలుగు సార్లు డకౌట్ అయ్యి పన్నెండు మ్యాచ్ల్లో కలిపి ఎనభై ఐదు పరుగులు మాత్రమే చేసిన నికోలస్ పూరన్ ని పది పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు చేసింది సన్ రైజర్స్ ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది ఉన్నంతలో ఆరెంజ్ చేసిన ప్లేయర్లలో రాహుల్ త్రిపాఠి ఒక్కడే కాస్త మంచి ప్లేయర్ గా కనిపిస్తున్నాడు అని ఫ్యాన్స్ అంటున్నారు అయితే ఐడన్ మార్క్రమ్ రాహుల్ త్రిపాఠి నికోలస్ పూరన్ అభిషేక్ శర్మ వంటి ప్లేయర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ కి బ్యాటింగ్ ఆర్డర్ లో సమస్యలు వచ్చే అవకాశం ఉందని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ అన్నారు ఎందుకంటే సన్ రైజర్స్ తీసుకున్న బ్యాటర్స్ లో చాలా మంది వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చేవారే సన్ హైదరాబాద్ బ్యాటింగ్ లైన్అప్ ఎలా ఉంటుందో నాకు అర్థం కావటం లేదు అన్న వసీం జాఫర్ సాధారణంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు నికోలస్ పూరన్ అభిషేక్ శర్మ వంటి ప్లేయర్ల రాకతో వన్ డౌన్ లో ఎవరిని పంపాలనే విషయంలో సందిగ్ధత వస్తుంది ఒకవేళ పూరన్ కోసం లేదా ఏ మాత్రం అనుభవం లేని అభిషేక్ శర్మ కోసం కేన్ విలియమ్సన్ తన స్థానాన్ని వదులుకు అంటే అతడు బఖరా అయినట్టే అని వసీం జాఫర్ పేర్కొన్నారు కానీ ఈ మధ్య సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ తన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓపెనర్ గా వస్తాడు అని చెప్పిన సంగతి తెలిసిందే